మన దేశంలో అనేక చిన్న బ్యాంకులు ఉండేవి, మన దేశానికి ఆ ప్రాంతానికి సరిపోయేవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ త్రావణ్కూర్, కొచ్చిన్, ఆంధ్ర బ్యాంక్, ఇట్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మొదలైన బ్యాంకులు ఉండేవి. ఈ బ్యాంకులన్నింటినీ మెర్జర్ చేస్తున్నారు. ఇవి ప్రాంతీయ బ్యాంకులుగా ఆ ప్రాంత ప్రజలకు బాగా సహాయం చేసే పెద్ద బ్యాంకులు అయినప్పుడు వీటిలో కొన్ని శాఖలను మూసేస్తారు, వాటిని ఈ ప్రజలకు అందుబాటులో కాకుండా పెద్ద ధనిక వర్గాలకే ఈ అప్పులు ఇస్తారు. అది వాటిని తర్వాత మళ్ళీ రుణమాఫీ చేస్తారు. ఇవన్నీ పారుబాకీలు. దాని ఆ రకంగా ప్రభుత్వం యొక్క మద్దతు ఎక్కువ భాగం ఈ బ్యాంకుల రుణాలతో, తర్వాత తీసుకున్న రుణాల రద్దుతో ఈరోజు ఈ శతకోటీశ్వరుడిగా, లక్షల కోటీశ్వరుడిగా తయారయ్యారు. ఈ బ్యాంకులను ఈ రకంగా అమాల్గమేట్ చేయడానికి ప్రధానమైన కారణం ఎక్కువ డబ్బు అదానీ లాంటి వారికి ఇవ్వటానికి ఈ బ్యాంకులను మెర్జ్ చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వాస్తవానికి గతంలో బ్యాంకుల రుణమేళాలు పెట్టి గ్రామీణ ప్రాంతంలో రైతులకు, చిన్న వ్యాపారస్తులకు, రిక్షా కార్మికులతో సహా ఇలాంటి స్వయం ఉపాధి కలిగిన వారికి ఈ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. ఇప్పుడు వీరికి ఈ రుణమేళాలు పూర్తిగా రద్దయిపోయింది. రైతులకు ఇచ్చేటువంటి రుణాల శాతం తగ్గిపోయింది. మరోవైపు కోటీశ్వరులకు ఈ రకమైనటువంటి సదుపాయం మరింత పెరుగుతున్నది. వాస్తవానికి ఈ కోటీశ్వరులు ఏ రకంగా ఇంత పెద్ద కోటీశ్వరులు అవుతారో ఒక ఆర్థికవేత్త నాకు వివరించారు. మొదట వ్యాపారం చేసేటప్పుడు మేము కొంత పెట్టుబడి పెడతాం, ఆ పెట్టుబడికి సమానమైనటువంటి లేక ఇంకా ఎక్కువ మీరు పెట్టుబడి పెడితే ఆ సహాయంతో మేము పరిశ్రమ పెట్టి దాంట్లో వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తామని చెబుతారు. వారు పెట్టే పెట్టుబడి వాస్తవానికి ఒక స్థలం చూపించి దాన్ని 20 లక్షల స్థలాన్ని 20 కోట్ల స్థలంగా చూపిస్తారు. అదే వారు పెట్టే పెట్టుబడి. మరొక 10 లక్షలు 20 లక్షలు ఎక్కువలో ఎక్కువ 1 కోటి రూపాయలు భవనం కట్టి ఈ భవనం విలువ మరొక 15 కోట్లు 20 కోట్లుగా చూపిస్తారు. ఇది వారి భాగం. అప్పుడు బ్యాంకు దాదాపు 50 కోట్లు 60 కోట్లు వారికి అప్పిస్తుంది. ఈ ఇచ్చినటువంటి అప్పుతో వీరు వ్యాపారము లేక పరిశ్రమ ప్రారంభం చేసి దాన్ని పబ్లిక్ షేర్లకు పంపుతారు. ప్రజలు ఇందులో షేర్లు కొంటారు. ఈ కొన్నటువంటి షేర్లను మార్కెట్లో మ్యానిపులేట్ చేసి షేర్ల ధర పెంచుతారు. వారే దీన్ని కొని ఇది ఇంకా పెరిగిపోతుంది అనే వాతావరణాన్ని సృష్టిస్తారు. 50 కోట్ల వ్యాపారాన్ని లేక పరిశ్రమను 500 కోట్ల పరిశ్రమగా ముందు మార్చి, తర్వాత 5000 కోట్ల పరిశ్రమగా మార్చి ప్రజల షేర్లతో వ్యాపారం చేస్తారు. ఇందులో మళ్ళీ వాళ్ళు షేర్కు 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల షేర్కు 1 రూపాయి, 2 రూపాయలు షేరు డబ్బుగా వారికి లాభంలోంచి పంచినట్లు చూపిస్తారు. వారు మాత్రం మేనేజింగ్ డైరెక్టర్గా, చైర్మన్లుగా నెలకు 1 కోట్ల రూపాయలు తీసుకుంటారు. వారి ఇన్కమ్ ట్యాక్స్ కూడా
కంపెనీ నడుస్తుంది. ఈ రకంగా చేయటమే కాక కొంతకాలానికి బ్యాంక్ ఇచ్చినటువంటి అప్పులు కట్టకుండా దాన్ని ఎగరబెట్టి అప్పులు వన్ టైం సెటిల్మెంట్ అనే పేరుతో రద్దు చేయించుకుంటారు. మన ప్రభుత్వంలో ఒకసారి ఈ రకంగా రద్దు చేసిన వారికి మరోసారి అప్పు ఇవ్వకూడదనే నిబంధన లేదు. అందువల్ల మళ్ళీ కొత్త కంపెనీ పెడతారు. మళ్ళీ ఈ రకమైనటువంటి ఈ విషచక్రం కొనసాగుతూ ఉంటుంది. అదాని లాంటి వారు ప్రధానంగా ఈ రకమైనవి చేస్తారు. అదానికి ఇప్పుడు పరిశ్రమలు కాదు, ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు ఇవేవి ఉత్పత్తి చేసేవి కాదు. ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ప్లాంట్లు మాత్రం ఆయన కొన్ని చోట్ల కొంటూ చాలా ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. విదేశాలలో బొగ్గు కొని భారతదేశంలో ఆ బొగ్గును అమ్మడానికి కానీ తప్పనిసరిగా విదేశీ బొగ్గును విద్యుత్ ప్లాంట్లు కొనాలని ఒక షరతు పెట్టించారు గవర్నమెంట్తో. ఇది దేశంలో మనకు దొరికే బొగ్గు కంటే 30% 40% ఖరీదు ఎక్కువ. ఈ రకమైన షరతులు గతంలో ఎప్పుడు లేవు. వాస్తవానికి మోనోపోలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉండేది. ఏ ఒక్క కంపెనీ మోనోపోలీ కాకుండా దాన్ని నిరోధించడానికి నెహ్రూ హయాంలో పెట్టినటువంటి దాన్ని తుంగలో దొక్కి ఇవాళ ఆశ్రిత పెట్టుబడిదారు విధానం ద్వారా మోనోపోలీస్ను తయారు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.